हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल इवाल्टी वीडियो वच्चेसी मामिडिकाय तो पल्ली आवकाय पच्चडी अंडी चाला टेस्टीगा उंटुंदी फ्रेंड्स इक्कड़ नेनु पक्का कोलतलतो चूपिस्तुन्नानु ट्राई चेयंडी वीडियो चिवरी वरकी स्किप काकुंडा चूडंडी फ्रेंड्स मीकु बागा अर्थम अवुतुंदी ना चैनल नी गनुक सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी ఈ పచ్చడి వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి అండి ముందుగా మామిడికాయల్ని కడిగి తుడిచి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా ముక్కలుగా కొట్టుకోవాలండి పచ్చడికి సరైన సైజులో ముక్కల్ని ఈ విధంగా కొట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ముక్కల్ని కొట్టుకోవాలి ఆ తర్వాత ముక్కల్ని ఒక బట్ట తోటి ఈ విధంగా తుడుచుకోవాలండి ఒక్కొక్క ముక్కని ఈ విధంగా బాగా తుడుచుకోవాలి దీనికి సరిపడా ఆయిల్ ని తీసుకోవాలి నేను ఇప్పుడు 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ నూనె పడుతుందండి 500 గ్రాముల పల్లీలకి 500 గ్రాముల నూనె ఇప్పుడు ఇక్కడ కొలిచి తీసుకుంటున్నాను పల్లీలని ముందుగానే వేయించి మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఇందాక కొలిచి పెట్టుకున్న ఆయిల్ ని వేసుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనె యూస్ చేస్తున్నానండి పచ్చళ్ళకి పల్లి నూనె చాలా మంచిది ఈ పల్లి నూనె వచ్చేసి పట్టిచిందన్నమాట ఇది బాగా కాగిన తర్వాత మిరప గింజలు వేసుకోవాలి ఆయిల్ బాగా కాగాలండి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని కొంచెం బాగా వేగనియాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాతనే పచ్చడిని కలుపుకోవాలి దీన్ని పక్కకి తీసి పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాం ముందుగా ఈ పల్లీల పౌడర్ ని వేసుకోవాలి ఒక బౌల్ లో దాన్ని విడివిడిగా ఈ విధంగా అనుకున్న తర్వాత ఇందులో ఇది ఆవపిండి అండి ఆవాలు మిక్సీకి పట్టేసుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది ఆవాలను ముందుగా ఎండలో ఎండబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆవపిండి వచ్చేసి 100 గ్రాముల వరకు పడుతుంది ఇప్పుడు కారం వచ్చేసి 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ 100 గ్రాములు కారం 100 గ్రాములు ఉప్పు అన్నట్టు ఉప్పు వేసి పట్టించిన కారం ఆ తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి అలానే జీలకర్ర మెంతి పౌడర్ చాలా కొద్దిగా అదే విధంగా వెల్లిపాయలు వేసుకోవాలండి ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి విడివిడిగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి పల్లీల పౌడర్ వచ్చేసి కొంచెం ముద్దగా ఉంటుంది కదా దాన్ని మొత్తం విడివిడిగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి
ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇవి మూడు కాయల వరకు ఉంటాయండి. మూడు మామిడికాయలు కొంచెం పెద్ద సైజువి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక రోజు పాటు ఇలానే ఉంచి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఒకసారి కలుపుకొని జాడీలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసి జాడీలను బాగా కడిగి తుడిచి ఒకసారి పచ్చడిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని జాడీలో పెట్టుకొని నిల్వ పెట్టుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పల్లి ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈసారి మాత్రం ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ బాయ్.